మాచర్ల పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ నుండి పార్క్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. పార్క్ సెంటర్లో జెండాను ఆవిష్కరణ అనంతరం సిపిఐ పార్టీ నాయకులు చెవ్వ బాలస్వామి రెడ్డి మాట్లాడుతూ, చికాగో నగరంలో పని గంటలకు నిరసనగా చేసిన ఉద్యమంలో అసువులు బాసిన కార్మికుల రక్తంతో తడిసిన ఎర్రజెండా సాక్షిగా కార్మికులు మేడే దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. సెంట్రింగ్ యూనియన్ వర్కర్స్ యూనియన్ లోని సభ్యుడు కుమార్తె వివాహం సందర్భంగా 3,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో రాడ్ బ్యాండింగ్ వర్కర్స్, తాపీ వర్కర్స్ యూనియన్, పెయింటింగ్ యూనియన్స్, ఎలక్ట్రికల్ యూనియన్, ఫ్రూట్ మార్కెట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కులాలకి మతాలకు అతీతంగా కార్మికుల పండుగ నేడు జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు చికాగో పట్టణంలో 8 గంటల పనిదినం కోసం ఉద్యమం మొదలై ఉద్యమాన్ని చూసి ఓర్చుకోలేని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పాలకులతో కుమ్మక్కై కార్మికులపై జరిపిన కాల్పుల్లో నుంచి వచ్చినటువంటి రక్తంలో తడిసినటువంటి ఈ జెండా మేడే జెండాగా ఆనాటి నుండి నేటి వరకు కార్మికుల జెండాగా ఈ జెండా నీడన అనేక కార్మిక హక్కులు సాధించుకోవడం జరిగింది. నేడున్నటువంటి రాష్ట్ర కేంద్ర పాలకులు అనేక హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక హక్కుని కాలరాస్తూ ఇవాళ బడా పారిశ్రామికేత్తలకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ చేస్తున్నటువంటి ఆనవాయితీ కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు సంవత్సరానికి ఒక్క కుటుంబ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి నమ్మించి ఎన్నికల్లో గెలిచినటువంటి నరేంద్ర మోడీ ఓ పక్క నిరుద్యోగుల్ని పెంచి పోషిస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తూ నల్లధనాన్ని వెలికి తీయకుండా నోట్ల రద్దు పేరుతోటి జిఎస్టీ పేరుతోటి బడా పారిశ్రామికవేత్తలకు ఉడిగం చేస్తూ ఇవాళ 73% ఉన్నటువంటి సంపద 1% ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల చేతుల్లోకి నెట్టివేయబడతా ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించి అనేక సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్నటువంటి హక్కుల్ని ఇవాళ ప్రభుత్వాలు కాలరాస్తూ మేమేదో అందరికీ చంద్రన్న బీమా పేరుతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చంద్రన్న బీమాకి మేము వ్యతిరేకం కాదు, అందరికీ బీమా సౌకర్యం ఉంటే మాకు సంతోషమే. కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేయకుండా కులాలకు అతీతంగా జరిగేటువంటి మతాలకు అతీతంగా జరిగేటువంటి కార్మిక సోదరుల పండుగని మేడాని హిమాచల పట్టణంలో ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.